ఏం లేదు, మీ అమ్మాయి నర్మదాని హత్య చేసిన వాళ్ళని కనిపెట్టడానికి నాకు మీ హెల్ప్ కావాలి. ఇప్పుడు ముగ్గురు బాక్స్కు రాబోతున్నారు, వాళ్ళలో ఎవరో మీరు చెప్పేదాన్ని బట్టే కనిపెట్టాలి. సారీ. అమ్మా ఏడవ కదమ్మా. అమ్మా హే, వాస్తు శాస్త్రం, లాట్ ఆఫ్ చేంజెస్. ప్లీజ్ పర్లేదు. సరే, యువర్ నేమ్? ఓకే. సిడ్, మీ ఇద్దరిని అని ఏ తప్పు లేదు. ఈ రూమ్ వాస్తు అలాంటిది. నర్మదా మర్డర్ లో మీ ముగ్గురు మీదే మాకు ఇంకా డౌట్ గా ఉంది. అది క్లారిఫై చేసుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాం. నర్మదా ఎలాంటి అమ్మాయి? సూపర్. నేను ఎన్నిసార్లు చెప్పాలి తన గురించి నాకేమి తెలీదు అని? ఆ అవినాష్ వాడిని చూసి భయపడే అమ్మాయిల దగ్గరే తన కోపాన్ని చూపిస్తాడు, అబ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాడు, అందుకే వాడు చేస్తుంటాడేమో అన్నాను. నర్మదా సూపర్ ఫిగర్. స్టమక్ బర్నింగ్. తనకి నాతో ఉండే అదృష్టం లేదు, కాకపోతే క్యాస్ట్ వైస్, క్యాష్ వైస్, పర్సనాలిటీ వైస్ నేనే ఫిట్. దీప కనుక దూరకుండా ఉండుంటే పడేసేవాడిని. దాన్ని కూర్చోరా. థ్యాంక్ యూ. మీరు ఇలా అడిగితే నేనేమని చెప్పను, కానీ నర్మద చాలా మంచి అమ్మాయి, ఎప్పుడూ చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే నర్మదా కులం, ఆస్తి, సంపాదన ఇలా అన్నిట్లను తక్కువగా ఉండే దీపక్ని ఎందుకు లవ్ చేస్తుంది? తనకి క్యారెక్టరే మ్యామ్ ముఖ్యం, కానీ దీపక్ అది అర్థం చేసుకోలేదు. సరే, మీరు వెళ్ళొచ్చు. ఇవన్నీ నేను చూడలేను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, తప్పు చేసి ఏమి తెలియనట్టు చూసేవాళ్ళు అసలు మనుషులే కారు. అంత త్వరగా వెళ్ళిపోతే ఎలా? పైకి రండి, లోపలికి రండి. ఇలా ఏడవడం వల్ల ఏది మారిపోదు, కూర్చోండి.